రోజు రోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయ్ రాణి ఆధ్వర్యంలో సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు టీడీపీ నేతలు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ ప్రవేశపెట్టిన దిశ చట్టాలు ఏమయ్యాయన్నారు. మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా మహిళలకు రక్షణ కరువైందని, సొంత వారికి రక్షణ కరువైతే ముఖ్యమంత్రి మరి ప్రజలను ఎలా కాపాడతారని ఆమె ప్రశ్నించారు. పోటకు అత్యాచారం రోజుకు హత్య జరుగుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా ఆడబిడ్డకు రక్షణ లేకుండా ఈ రోజు మన రాష్ట్రంలో రోజు మహిళ అవమానపడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజు మనం పేపర్లో చూసుకున్నట్టయితే ఇద్దరు మహిళలు చనిపోవడం చూసాం. రోజు ఏదో ఒక జిల్లాలో ఖచ్చితంగా ఎవరో ఒక మహిళకి అత్యాచారమో హత్యో అవమానమో ఏదో ఒకటి జరగడం మనం చూస్తున్నాం. ఆ మహిళనే కాదు, చిన్న చిన్న చంటి పిల్లల నుంచి ఈ మానవ మృగాలు వదిలిపెట్టకుండా హింసించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనందరికి రక్షణ కల్పించే ఆలోచన ఆయనకు ఉంటుందనుకుంటున్నారా? మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు జబర్దస్త్ రోజా చెప్తారు, గన్న కంటే ముందు జగన్ వస్తాడు అని. అదేమీ జరగలేదమ్మా, మీకు మంత్రి పదవి వచ్చింది ఆ మాటకి అంతేగాని ఎక్కడా మహిళలకు రక్షణ లేదు. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగితేనే నిజమైన స్వతంత్రం అని ఆ మహాత్ముడు బాపూజీ చెప్పినట్టుగా ఈరోజు మనకు ఎక్కడైనా జరుగుతుందా? లేదు. పట్ట పగలు ఆడబిడ్డ బయట తిరగాలి అంటే ఆడబిడ్డకు స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. చిన్న పిల్ల కూడా బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక మానసిక వికలాంగురాలిని బంధించి అత్యాచారం చేశారు అంటే ఇక గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో ఒక్కసారి ఆలోచించాలి.